दलित जाति बिड्डलु युवल कोसम विवक्ष अनुभविंचाले इन्नेळ्ळु अनुभविंचाले अंदुके पुट्टिंदि तेलंगाणलो दलित बंधु पथकम खच्चितंगा अंबेडकर् गारि बाटलो कंसीराम गारु चूपिंचिन बाटलो दलित जाति पैकि वच्चि तीराले भारत दलित जातिकि नेनु पिलिपिस्ता उन्ना తెలంగాణ దళిత బంధు పథకాన్ని సంవత్సరానికి 25 లక్షల కుటుంబాల చొప్పున భారతదేశమంతా అమలు చేయాలని బిఆర్ఎస్ డిమాండ్ చేస్తా ఉంది. మీరు చేయకపోతే నేను చేసి చూపెడతాం అనుకుంటే మనవి చేస్తా ఉన్నా. అదే విధంగా మహిళా బీదయం ఏ సమాజాలలో మహిళల పాత్ర అన్ని రంగాల్లో కాగువానించినరో ఆ దేశాలు చాలా బాగుపడ్డాయి. మన దగ్గర ఎంత తెలివి ఉన్నా నువ్వు వంటింటనే ఉండాలి మేము మాత్రం బలాదూరు తిరుగుతాం అనే పద్ధతిలో మన దేశం ఉంది. ఈ లింగ వివక్ష పోవాలి. మహిళల యొక్క పాత్రను అన్ని రంగాలలో పెంపొందించాలి. ఆ విధంగా మహిళలకు 35% చట్టసభల్లో రిజర్వేషన్ కూడా బిఆర్ఎస్ ప్రతిపాదిస్తా ఉంది. ఆ విధంగా ముందుకు పోవాలని మనవి చేస్తా ఉన్నా. ఇదే పద్ధతులలో ఇంకా అనేక రకాలుగా ఈ దేశాన్ని మతపరిచి మతపిచ్చి లేపుతా ఉన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నమ్ముతా అంటున్న మోడీ గారు నేను మొన్ననే చెప్పిన కొత్తగూడెంలో చెప్పిన ఇంకో సభలో చెప్పిన పర్వాలేదు నీ చేతులు అధికారం ఉన్నది అమ్మేయి విశాఖ ఉక్కును ఎట్టి పరిస్థితులు పోనీయం మళ్ళీ తీసుకొని పబ్లిక్ సెక్టర్లో పెడతాం ఇది మా వాగ్దానం అని కూడా చెప్తా ఉన్నాం. ఇప్పుడే మాన్గారు చెప్పినారు రైళ్లు పోయినాయి విమానాలు పోయినాయి సడకులు పోయినాయి చివరికి వ్యవసాయాన్ని కూడా ప్రైవేట్ చేస్తారట. వ్యవసాయాన్ని కూడా ప్రైవేటైజ్ చేసి మన భూములు దానిలో పెట్టి కార్పొరేట్ గద్దలకిచ్చి దానిలో మనమే జీతాలాడే జీతాలుండే పరిస్థితికి తీసుకొచ్చే కుట్ర కూడా జరుగుతూ ఉంది. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే జ్ఞానం మనకు లేకపోవచ్చు. ఇప్పుడే అరవింద్ గారు చెప్పినారు భగవంత్ మాన్ గారు చెప్పినారు జ్ఞానం సొంతంగా ఉండాల్సిన అవసరం లేదు. జ్ఞానం ఎక్కడ దొరికితే అక్కడి నుంచి స్వీకరించాలి. పొరుగునే ఉన్న చైనా ఏ విధంగా ఈరోజు ప్రపంచాన్ని శాసిస్తూ ఉంది. 1980 వరకు మనకన్నా తక్కువ జీడిపి ఉన్నటువంటి చైనా అనుబాంబు దెబ్బతిని తేరుకొని మళ్ళీ కోరుకున్న జపాన్ ఈరోజు ప్రపంచంలో అద్భుతమైన మేడి దేశంగా వెలుగొందుతూ ఉన్నది. ఏమీ లేని సింగపూర్ అద్భుతమైన ఆర్థిక సంస్థతో మన కళ్ళ ముందు కనపడతా ఉన్నది. దక్షిణ కొరియా కానీ మలేషియా కానీ ఇంకా ఎన్నో దేశాలు ఉదాహరణలు ఉన్నాయి. అదే పద్ధతిలో మన దేశం కూడా ముందుకోవాలని కోరుతోంది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీని మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా మిషన్ భగీరథతో మనం దూపదెత్తుకున్నాం. ఇప్పుడే చెప్పినారు అరవింద్ కేజ్రీవాల్ గారు వారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నా. మంచినీళ్ళు కూడా ఇయ్యరాదా కేంద్ర ప్రభుత్వానికి? ఇంత పెద్ద ప్రధానమంత్రి ఇంత పొడుగు ఇంత దొడ్డు అని చెప్తే మంచినీళ్ళు ఇచ్చే శాత కాదా? గడా గడా బడా 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 లుల్లి ఎందుకా నాకు అర్థం కాదు. పనికి మాలి లుల్లి మంచినీళ్ళే శాత కాదా? ఏమడుతున్న ప్రజలు మంచినీళ్ళే కదా. 5 ఏళ్లలోపు మా ప్రభుత్వాన్ని ఎన్నుకోండి, విపక్షాల ప్రభుత్వాన్ని మిషన్ భగీరథ లాగానే ప్రతి ఇంటికి బ్రహ్మాండంగా నల్లాబెట్టి శుద్ధమైన మంచినీటి జలాలు దేశవ్యాప్తంగా అందించేదే బీఆర్ఎస్ పాలసీ అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. నిరుద్యోగ సమస్యను నివారించడానికి బ్రహ్మాండమైన ఐటీ పారిశ్రామిక రంగాన్ని కూడా ఆవిష్కరించే అవకాశం ఉంది. మన దగ్గర మేక్ ఇన్ ఇండియా జోక్ ఇన్ ఇండియా అయిపోయింది. మేక్ ఇన్ ఇండియా ఉంటుంది కానీ పేటకొకటి పూటకొకటి చైనా బజార్లు ఉంటాయి. మొన్న ఒక ఆయన ఫోన్ చేసిండు, సార్ నువ్వు ఉపన్యాసంలో చెప్తే నాకు సిగ్గు అనిపించింది, చైనా బజార్ పేరు తీసి భారత బజార్ అని పెట్టుకున్న సార్ అని చెప్తుండు. ఆ విధంగా అగ్నిపథను కూడా రద్దు చేస్తాం తప్పకుండా. సైన్యంలో జరిగే నియామకాలు ఒక పద్ధతి ఉండాలి, సైన్యానికి ఒక సిస్టమ్ ఉండాలి. దానిలో కూడా ఏలు పెట్టి తెలివి తక్కువ విధానంతో అగ్నిపథ అనే పేరు పెట్టినారు. దాన్ని కూడా రేపు విపక్షాల ప్రభుత్వం రద్దు చేసి తీరుతుంది ఖచ్చితంగా. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పాత పద్ధతుల్ని కొనసాగిస్తామని నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా పెద్దలందరూ కూడా చెప్పారు ఏ రకంగా ప్రతిపక్షాలను వేధిస్తున్నారో, ఏ రకంగా తమ వైఫల్యాలను తమ అసమర్థతను తమ చేతగానితనాన్ని కప్పి పుచ్చుకోవడానికి ఈరోజు మత విద్వేష మంటలు లేపుతూ ఉన్నారు. మతం మత్తులో యువతను చెడగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.